మాత్రయే నమః, ఓం గురుభ్యో నమః, ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్స నిస్సరతే వాణీ జన్ముకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, మనకున్న సమస్య ఏమిటి, అది ఏ లగ్నమైనా ఏ రాశి అయినా సరే, ముఖ్యంగా మనకున్న సమస్య ఏమిటి, ఆ సమస్యకి అది క్లియర్ అవ్వడానికి మనము అమ్మవారి నామాల్లో లేకపోతే ఒక చిన్న తాంత్రిక సంబంధంగా ఏ పరిహారం చేసుకుంటే అది క్లియర్ అవుతుంది, దానికి ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి అనేటువంటి విషయం మనం చెప్పుకుందాం. ఒక్కొక్క సమస్య రీత్యా కుజగ్రహము ఎవరికైనా మీ జన్మజాతకంలో పాడైతే చాలామంది ఏమనుకుంటారంటే కుజదోషము. నిజమే, కుజదోషమే. కాకపోతే ఆ కుజుడు ఎక్కడ ఉండి దోషాన్ని కలిగించాడు? లగ్నంలో ఉన్నాడా? లగ్నాన్ని పాడు చేస్తాడు. పాడై ఉంటాయి అంటే ఏమిటి? బక్క చిక్కిపోవడం, వేడి చేయడం, దెబ్బలు తగలడం, యాక్సిడెంట్స్ అవ్వడం. ధనస్థానంలో ఉన్నాడా? కుటుంబము అప్పులు ఇవ్వడం, దీని ద్వారా ధనాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మూడో స్థానంలో ఉన్నాడా? పరాక్రమాన్ని ఇస్తాడు. అయితే ఇక్కడ శుభుడైతే రెండో స్థానంలో ఉంటే భూమూలంగా డబ్బులు ఇస్తాడండి. శుభుడై లగ్నంలో ఉంటే మంచి స్ట్రెంగ్త్ ఇస్తాడు, ఎక్సర్సైజ్ వెళ్ళి మంచి బాడీ పెంచుతాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. పాడై ఉన్నాడా? ఇబ్బంది పెడుతూ ఉన్నాడా? ఈ కాన్సెప్ట్ అర్థమైతే కుజదోషమనో ఇంకోటేదో అయిపోయిందనో అష్టమంలో కుజుడున్నాడు అమ్మో అనో ఉండదు. అష్టమంలో కుజుడు ఉంటే, మరికొంతమందికి శుభుడై ఉంటే మీకు పూర్వీకుల మూలంగా కొన్ని వేల కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి భూముల మూలంగా. ఇది చాలామంది తెలియదు. అలాగే చతుర్థంలో కూడా శుభుడై ఉన్నాడు, అప్పుడేమిటి, ఫ్యాక్టరీస్ పెడతాడు. శుభుడై ఉంటాయి గుర్తుపెట్టుకోండి, మంచి ఫ్యాక్టరీస్ పెడతాడు, మంచి ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు అక్కడ, దాని కారకత్వం బాగుంది, ఇంకొక ధనాన్ని ఇచ్చే కారకుడితో ఉన్నాడు. భూముల మూలంగా, ఫ్యాక్టరీస్ మూలంగా, తల్లిగారి నుంచి వచ్చేటువంటి భూమి మూలంగా అద్భుతంగా ఉంటుంది. పంచమంలో ఉన్నాడు, తప్ప కొంచెం అగ్రెసివ్గా ఆలోచనలు, సంతానం కొంత అగ్రెసివ్గా ఉండడం. బట్ ఇక్కడ పంచమాధిపతిని కూడా తీసుకోవాలి మనం. ఆరులో ఉన్నాడు, శత్రువు నిలబడలేడు మీ ముందుని. అసలు నిలబడ్డ అంతే, శత్రువు హతం అవ్వాల్సింది ఆరులో కుజుడు ఉంటే. ఏడులో ఉన్నాడు, వివాహం అనగానే కొంత తెలియని ఒక చిన్న ఘర్షణ. అయితే ఏడో అధిపతి బాగుంటే మళ్ళీ ఏముండదండి, భార్య స్ట్రాంగ్ ఉంటుంది అంతే, అంతకుమించి ఏం కాదు అక్కడ. అష్టమంలో ఉన్నాడు, ఇందాక నేను చెప్పాను యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ వస్తాయని. కాకపోతే పాడైతే మాత్రం యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. తొమ్మిదిలో ఉన్నాడు, ఉన్నప్పుడు ఏమిటి, కొంచెం నిష్టగా చేస్తూ ఉంటారు పుణ్యకర్మలు, నేను చేస్తాను అనేటువంటి. కానీ ఇది పాడై ఉంటే తండ్రి కోపిష్టై ఉంటాడు, తండ్రి మూర్ఖంగా ఉంటూ ఉంటాడు, తండ్రి ఏమాట వింట. ఇది పాడైతే, అయితే ఇది పాడవడము బాగుండడం అనేటువంటిది కేవలం ఒక గ్రహం ఉంటే సరిపోకుండా దాని అధిపతి ఎక్కడున్నాడు, నవాంశలో ఎక్కడున్నాడు, ఏ శుభగ్రహాలతో కనెక్ట్ అయ్యింది ఇవి తీసుకోవాలి. దశమంలో కుదురున్నాడండి అమ్మో, నాకు ఎప్పుడూ స్ట్రెస్ ఉంటుందా ఉద్యోగంలో అనుకోవడానికి లేదు, గుర్తుపెట్టుకోండి. దశమంలో పాడై ఉంటేనే స్ట్రెస్. శుభ్రంగా ఉన్నాడు దశమాధిపతి కూడా బాగున్నాడు, ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు, లీడర్ పొజిషన్ ఇస్తాడు అక్కడ మీకు, ఇది గుర్తుపెట్టుకోవాలి. లాభంలో ఉన్నాడు అక్కడేమిటి, కొంతమంది సెక్యూరిటీ సర్వీసెస్ బిజినెస్ చేసి ఉంటారు, వాళ్ళకి ఆ యోగాన్ని ఇస్తాడు. వ్యయంలో ఉన్నాడు, తండ్రికి ఆస్తిని ఇస్తాడు. ఇది బాగుంటే, పాడైతే తండ్రి ఆస్తి కొని అది ఎవరో కబ్జా చేసుకొని ఇలాంటిది ఇస్తాడు. లేదా జీవిత భాగస్వామితో వివాహ జీవిత విషయంలో ఇబ్బందులు ఇస్తూ ఉంటాడు. ఇలా ఉంటుంది కానీ కుజుడు ఇలా ఉన్నాడు కాబట్టి ఇది అనుకోకూడదు. సరే, ఒకవేళ పాడై ఉన్నాడు అనుకోండి, కాసేపు మీరు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు, ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళడం, ఆంజనేయస్వామికి సింధూర లేపనము లేదా తమలపాకులతో చక్కగా నివేదన పూజ చేస్తూ ఉంటారు అటువంటివి చేయడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడము, లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయడం, ఈ యొక్క క్షేత్రాలకి ఆలయాలకు వెళ్ళడం, లేదా శక్తిదేవత ఆలయాలకు వెళ్ళడం, కామాక్షి అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం, కామాఖ్య ఆలయాలకు వెళ్ళడం చేస్తూ ఉండండి. ఏమవుతుందంటే, ఇది ఏమీ లేదు, ఆ గ్రహం అక్కడే ఉంది కానీ మీకు రక్షణ ఏర్పడింది అమ్మవారి ద్వారా లేదా ఆంజనేయస్వామి ద్వారా ఒక రక్షణ ఏర్పడింది. ఈ రక్షణ ఏర్పడి మీరు రక్షింపబడతారు, ఇది గుర్తుపెట్టుకోండి. చాలామందికి వాళ్ళ జన్మజాతకంలో ఉండేటువంటి బలము సరిగ్గా లేదు, అందుకే ఇలా జరుగుతుందనే విషయం తెలియక పక్క వాళ్ళ మీద ఇంకోళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటారు. కానీ జన్మజాతకంలో పూర్తిగా ఉంటుంది మీకు సంబంధించింది, అది మీరు పూర్వజన్మలో చేసుకున్న కర్మ ద్వారా వచ్చింది, మీరు ఇప్పుడు చేసుకునే కర్మ ద్వారానే దాన్ని తగ్గించుకోవచ్చు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఎలా అంటే, ఒక వ్యక్తి సరిగ్గా ఎదగలేకపోతున్నాడు, అనారోగ్య బాధలు పడుతూ ఉన్నాడు, గుర్తింపు లేక ఇబ్బంది పడుతున్నాడు అంటే లగ్నం పాడైందని అర్థం. అక్కడ
ధనపరంగా ఇబ్బంది పడుతున్నాడంటే కుటుంబ స్థానం అయినటువంటి రెండవ స్థానం, ధనస్థానము కుటుంబ స్థానం అయినటువంటి ధనాధిపతి పాడయ్యాడు, శుక్రుడు పాడయ్యాడనే విషయాన్ని తెలుసుకోవాలి. ప్రయత్నాలు ఏ ప్రయత్నం చేసినా అవ్వట్లేదంటే మూడవ అధిపతి పాడయ్యాడు లేదా బుధుడు పాడయ్యాడని తెలుసుకోవాలి. గృహం కొనుక్కోలేకపోతున్నాము, గృహం కొనుక్కోలేక ఇబ్బంది పడుతున్నాము అన్నప్పుడు చతుర్థాధిపతి సంబంధం ఎలా ఉందో చూసుకోవాలి. అదేవిధంగా సంతానానికి పంచమాధిపతి, వివాహానికి సప్తమాధిపతి శుక్రుడు, ఆకస్మిక సంఘటనలు జరుగుతున్నాయంటే అష్టమాధిపతి, పెద్దల యొక్క సపోర్ట్ లేదు లేదా గైడింగ్ సరిగా లేదంటే భాగ్యాధిపతి సరిగ్గా లేదని ఎందుకంటే భాగ్యం అదేంటి, పెద్దలు చెప్పినటువంటి ఒక మంచి మాట మీకు ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది, దాన్నే భాగ్యం అంటారు. తొమ్మిదవ స్థానం తండ్రి స్థానం అంటారు. అందుకే చూడండి, ఎవరికైనా తండ్రి బాగుంటే ఆటోమేటిక్గా పిల్లలకి ఆ ఇదే సపోర్ట్ని అందించగలుగుతాడు కాబట్టి అది. అలా ఏంటంటే మీ కెరియర్కి దశమాధిపతి, మీ లాభాలకి లాభాధిపతి, మీ ఇన్వెస్ట్మెంట్స్ ట్వెల్త్ హౌస్లో చూసుకోవాలి. అంటే ఏమిటి, ఎందుకండి ఈ భావాలు ఇలాగ పనిచేస్తున్నాయంటే ఇదంతా భగవంతుడు క్రియేట్ చేసినటువంటి ఒక సాఫ్ట్వేర్. మనం చేసినటువంటి పుణ్యము పాపము వాటి ద్వారా ఆ ఫైల్స్ స్టోర్ చేసుకుంటూ మనకు మరలా ఇస్తూ ఉంటాయి. మనం ఎలా అయితే ఒక బ్యాంకులో వెళ్ళి ధనాన్ని డిపాజిట్ చేసిన తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని తీసుకున్నట్టుగా. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయి నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధన ఇవి చెప్తూ ఉన్నాం మనం. లేదా అప్పులు ఉన్నాయంటే ఓం అపర్ణాయ నమః అని చేసుకోండి అని, లేనట్లయితే ఉద్యోగం రావట్లేదంటే ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయ నమః చేసుకోండి అని చెప్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ మంత్రము సాధన చేసుకోవడం ఒక ఎత్తు అయితే, కంప్లీట్గా ఇప్పుడు ఉద్యోగం కోసం చేస్తున్నారు, ఉద్యోగాన్ని ఇచ్చే వ్యక్తి మీరు చేసేటువంటి జాబ్ ప్రెమిసెస్ ఏదైతే ఉందో అది సుపీరియర్ పర్సను, ఆ కంపెనీ అదంతా కూడా అమ్మవారి స్వరూపం, ఈశ్వర స్వరూపంగా మీరు అర్థం చేసుకోవాలి. మీరు పూజ గదిలోనో లేకపోతే ఆ అర్ధగంట 40 నిమిషాలు గంట సేపు చేసే మంత్రం మాత్రమే అమ్మవారు కాదు, ఇది అమ్మవారి అనుగ్రహం. జాబ్ కానివ్వండి, సంతానం కానివ్వండి, వివాహం కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అలా ఎప్పుడైతే ఫీల్ అయ్యి మీరు చేస్తారో సమస్తం ఈశ్వరమయము అమ్మవరమయము ఆ యొక్క విష్ణుమయము, ఏ మీరు ఏ దేవతాస్వరూపం అనుకుంటే ఆ యొక్క మయంగా ఉందని భావిస్తారో దానిలో ఆనందంగా ఆ యొక్క ఆనందంలో మీరు ఎప్పుడైతే మునిగి తేలుతూ ఉంటారో, సమ్టైమ్స్ ఒక్కోసారి చిరాకు వస్తూ ఉంటుంది, రాదని కదా నాకు కూడా వస్తుంది చిరాకు. సమ్టైమ్స్ అవతల వాళ్ళు చేసేటువంటి కొన్ని కొన్ని విషయాలు మనకు అర్థం కాక చిరాకు పడుతూ ఉంటాం. వాళ్ళు ఏదో కావాలని చిరాకు పెట్టడం కాదు, మనకు అర్థం కాక చిరాకు పడుతూ ఉంటాం, స్ట్రెస్ అవుతూ ఉంటాం, కోప్పడుతూ ఉంటాం, లేకపోతే వెక్స్ అయిపోతూ ఉంటాం, కానీ తర్వాత రియలైజ్ అవుతూ ఉంటాం. ఇది లైఫ్లో పార్ట్. ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వెళ్ళిపోయామంటే ఎప్పుడు ఆవేశపడమని కాదు, ఎప్పుడు చిరాకు పడడం మనం ఒక బుద్ధుల్లా ఉంటామని కాదు, ఈ లైఫ్ యొక్క జర్నీలో ఇవి జరుగుతూ ఈ రకం వెళ్తూ ఉంటుంది. అయితే మీరు కేవలం పూజ గదిలో ఉన్నప్పుడు చేసేటువంటి మంత్ర సాధన మాత్రమే కాకుండా నిత్యము చేసి ఎవ్రీ సెకండ్లో ఉండేటువంటి అట్మాస్ఫియర్ని మీరు అమ్మవారిగా భావించండి. ఇది యాక్చువల్ ఆరాధన, అమ్మవారి చేసే ఆరాధన నిజమైనటువంటి ఆరాధన ఇది. ఇలా మీరు చేశారా, ప్రతిదాన్ని అమ్మవారి స్వరూపంగా ఈశ్వర స్వరూపంగా చేస్తూ ఆస్వాదిస్తూ ఒక భక్తి భావంతో, ఒక ఎంజాయ్ భావంతో, ఒక నేచర్ని ఎంజాయ్ చేస్తున్న భావంతో, బికాజ్ ఆఫ్ ఆల్వేస్ ప్రతిదీ నేచరే చేశారా, మీ అంత ఆనందంగా ఉండేటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. ఇట్స్ ట్రూ. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఇది అనుసరించి చూడండి, మీకే తెలుస్తుంది. మీకు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.